వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్ లెర్నింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరు తెలివైనోళ్ళు జీకే క్విజ్ సిరీస్. ఈ వీడియోలో అడిగే 10 ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ జీకే క్వశ్చన్స్ కి మీలో ఎంత మంది కరెక్ట్ గా జవాబు చెప్పారో నాకు కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. క్వశ్చన్ నెంబర్ 1. 3, 6, 12, 24. ఈ సిరీస్ తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏమిటి? ఆప్షన్ ఏ 28, ఆప్షన్ బి 34, ఆప్షన్ సి 48, ఆప్షన్ డి 50. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 48. క్వశ్చన్ నెంబర్ 2. క్యాలిక్యులేటర్ ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ మార్కోని, ఆప్షన్ బి పాస్కల్, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి థామస్ ఆల్వా ఎడిసన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాస్కల్. క్యాలిక్యులేటర్ ని కనుగొన్నది పాస్కల్. క్వశ్చన్ నెంబర్ 3. కింది వాటిలో భిన్నమైన దాన్ని కనుక్కోండి. ఆప్షన్ ఏ బొటానీ, ఆప్షన్ బి కెమిస్ట్రీ, ఆప్షన్ సి హిస్టరీ, ఆప్షన్ డి జువాలజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హిస్టరీ. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో చెరుకును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. మన దేశంలో చెరుకును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 5. కింది వాటిలో దేనిని ఉపయోగించి మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి డీజిల్, ఆప్షన్ సి కెమికల్, ఆప్షన్ డి సిఎన్జి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దీని పేరు మనం చాలా చోట్ల వినే ఉంటాం. దీనిని ఉపయోగించి మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సిఎన్జిలో మీథేన్ ఉంటుంది. అది పర్యావరణాన్ని కాలుష్యం బారిన పడకుండా చేస్తుంది, అలాగే రక్షిస్తుంది. వీటిని ఎక్కువగా ఆటోమొబైల్స్ లో వాడుతుంటారు. క్వశ్చన్ నెంబర్ 6. సాగుకి నీటి నిల్వ అవసరమైన పంట ఏది? ఆప్షన్ ఏ జొన్న, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి పత్తి, ఆప్షన్ డి మిరప. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వరి. మీరు పంట పొలాలని గమనించినట్లయితే జొన్న, పత్తి, మిరప పంటలకు సాగునీటి నిల్వ అవసరం ఉండదు, కానీ ఒక్క వరి పంటకు మాత్రమే నీరు నిల్వ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. కొబ్బరి అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరళ. కొబ్బరిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ. క్వశ్చన్ నెంబర్ 8. ఏ నగరాన్ని ఎలక్ట్రిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి గాంధీనగర్, ఆప్షన్ డి జైపూర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగళూర్. బెంగళూరుని ఎలక్ట్రిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్ స్టార్ట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 9. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ దిహంగ్, ఆప్షన్ బి అరుణ, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి పుత్ర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దిహాంగ్.
ब्रह्मपुत्र नदी अरुणाचल प्रदेश दिहांग अने पेर तो पिलुस्तारू। क्वेश्चन नंबर 10 పత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ గుజరాత్ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్ బీహార్, ఆప్షన్ సి బీహార్ మహారాష్ట్ర, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ఒరిస్సా। యువర్ టైం స్టార్ట్స్ నౌ। ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుజరాత్ మహారాష్ట్ర। పత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఇవి। ఈ ఎపిసోడ్ లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో మీరు ఎన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి మన ఫ్యాక్ట్స్ లెర్నింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।